भवन बीआरएस पार्टी कीलक सवेश प्रारंभमें जीहेचमसी पैधि बीआरएस एमएलसी तो पार्टी वर्किंग प्रेसिडेंट के सवेश हाइड्रा मूसी सुंदरीकरण पै बीआरएस ने चर्चा हाइड्रा मूसी सुंदरीकरण विषय में बीआरएस पार्टी तम कार्याचरण प्रकट अवकाश मूसी प्रोजेक्ट सुंदरीकरण को लक्षा याबे वेल को अंटू ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తుంది బిఆర్ఎస్ ఈ సమావేశానికి మూసీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవితా ఇంద్రారెడ్డి మాగంటి గోపినాథ్ మాధవరం కృష్ణారావు సుధీర్ రెడ్డి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు రెడ్డి రోజు తెలంగాణ భవనంలో బిఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల తో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భేటీనాడు తెలుస్తుంది దీని సమాచారం పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం రాజు ఆశా తెలంగాణ భవనంలో ఈ రోజు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులతోటి కొద్దిసేపటి క్రితం కేటీఆర్ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మూసీ బాధితులందరినీ కూడా తరలిస్తూ అక్కడ నివసిస్తున్న వాళ్ళందరిని తరలిస్తూ ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ కూడా నిర్వాసితులుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భారత రాష్ట్ర సమితి ముందు నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది దీనికి అనుకూలంగా ఇప్పటికే ఎక్కడి నుంచి అయితే ఆర్డీఎక్స్ అని చెప్పేసి మార్క్ చేశారో మార్క్ చేసిన ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు వెళ్ళి ఇక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది షేక్పేట నుంచి మొదలుకుంటే ఎక్కడి వరకైతే ఉన్న ముసరంబాగు వరకు కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా పరామర్శించి రావడం జరిగింది వారికి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది బహిరంగ సభల ద్వారా అయితే రానున్నటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం మరింత ఉద్దృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇప్పటికే దాదాపు 12 నుంచి 15 వేల మందిని అక్కడి నుంచి తరలించి గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వాళ్ళందరినీ తరలించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కూడా పూర్తిస్థాయి ఫెసిలిటీ లేక వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా హైకోర్టులో న్యాయం చేసే విధంగా లీగల్ సహాయం చేసే విధంగా తమ ముందుకు వస్తామని చెప్పేసి భారత రాష్ట్రంతో ఇప్పటికే ముందుకొచ్చింది అందుకనుగుణంగా భారత తెలంగాణ భవన్లో ప్రత్యేక లీగల్ టీములను ఏర్పాటు చేసి బాధితుల పక్షాన వాళ్ళందరికీ కూడా న్యాయ సహాయం చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు కూడా ఇక్కడ చేసింది దాదాపు 4-5 వేల మంది ఇప్పటికే ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన కేసులు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక హైడ్రాకు సంబంధించి కూడా హైడ్రా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం గతంలో జరిగినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అనేక మంది పేదలు మధ్యతరగతి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నివాసాలు ఎక్కువగా కూల్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జోలికి పోవట్లేదు ఫామ్ హౌస్ జోలికి పోవట్లేదు ప్రభుత్వ అధినేతలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ జోలికి పోవట్లేదు అనేటువంటి విమర్శలు చాలా ప్రధానంగా ముందు నుంచి చేస్తూ ఉంది సో ఈ రెండు అంశాలపైన హైదరాబాద్ నగరంలో ప్రజలందరినీ కూడా కదిలించి రానున్నటువంటి రోజుల్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ రోజు చేయాలి ఏ రకంగా చేయాలి ఆ ప్రజలందరికీ ఎటువంటి అంశాలపైన గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది అప్పుడు కేవలం 1700 కోట్లతో మేము ప్రాజెక్టును తీసుకొస్తే ఈరోజు 150 వేల కోట్లకు దాన్ని పెంచుకుంటూ పోయారు గంగానది ప్రక్షాళన కూడా కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు చేస్తే ఇక్కడ 2700 కోట్లు ఖర్చు చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి ఇందులో పెద్ద భారీ స్కామ్ జరగబోతున్నటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది అటు ప్రభుత్వం దీన్ని తీవ్రంగా తిప్పికొడుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఈ అంశంపైన ప్రధానంగా చర్చకు తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా హైదరాబాద్ బాధితులకు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా ప్రధానంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యాచరణ కూడా మరింత ఉధృతంగా చేయాలని చెప్పేసి అందుకు అవసరమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవసరమైనటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలి స్థలం అదేవిధంగా సమయం కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పున్నారు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు దానికి సంబంధించి రావడం జరిగింది అయితే ఈరోజు జరిగిన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈ శాసనసభ్యుల సమావేశంలో మల్లారెడ్డి అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా హాజరు కాలేదు వాళ్ళ ఇంట్లో రాజశేఖర రెడ్డి కూతురు వివాహం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ శాసనసభ్యుడు బండారు లక్ష్మారెడ్డి మాత్రం వేరే అనివార్య కారణం వల్ల ఆయన హాజరు కాలేకపోయారు మరోవైపు పద్మారావు డిప్యూటీ స్పీకర్ పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుకు అనారోగ్యం కారణంగా హాజరు కాలేదని చెప్పేసి కూడా చెప్పారు మిగతా అందరు ఎమ్మెల్యే కూడా అయితే హాజరు కావడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలను కూడా కేటీఆర్కి చెప్పారు కేటీఆర్ కూడా ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి కేసీఆర్తో చర్చించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఆశ రైట్ రాజు థాంక్స్ ఫర్ ద అప్డేట్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది
జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైడ్రా మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా హైడ్రా మూసీ సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తమ కార్యచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణకు 150,000 కోట్లు అంటూ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపినాథ్, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, రాగడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.